गुड मॉर्निंग चिल्ड्रन, हमको अभी तक कितने पार्ट कंप्लीट हो गया? कितने पार्ट? सात पार्ट। अभी तक हमको सात पार्ट कंप्लीट हो गए। इप्पटि वरकु मनकि एन्नि लेसन्स कंप्लीट अयिनायि अंटे सेवन लेसन्स कंप्लीट अयिनायि। ओके, सो आज हम आठवा पार्ट पढ़ेंगे। ओके, ई रोज मनं एइथ लेसन चदुवुदां। ओके, आठवा पार्ट का नाम किसी को मालूम है? ఎవరికైనా తెలుసా? చూసారా టెక్స్ట్ బుక్లో? లేదా? ఓకే, ఈరోజు మనం లెసన్ ఎయిత్ లెసన్ చదువుదాం. ఓకే, ఎయిత్ లెసన్ నేమ్ వచ్చి బందర్ కా న్యాయ్, బందర్ కా న్యాయ్. ఆఠవ పాట కా నామ్ క్యా హై? బందర్ కా న్యాయ్. పేజ్ నంబర్ 26, బందర్ కా న్యాయ్. बंदर का न्याय, पेज नंबर 26। ओके, बंदर माने आपको मालूम है? మీకు తెలుసా బందర్ అంటే ఏంటో? మంకీ. బందర్ మనే మంకీ. ఓకే, న్యాయ్ మీన్స్ జస్టిస్, అంటే న్యాయం చెప్పడం, తీర్పు చెప్పడం అన్నమాట. बंदर का न्याय, बंदर చెప్పినటువంటి, కోతి చెప్పినటువంటి తీర్పు, లేదా ద జస్టిస్ ఆఫ్ ఎ మంకీ, కోతి ఇచ్చినటువంటి తీర్పు. సో అది ఈ రోజు మనం రీడ్ చేద్దాం. ఓకే, ఆల్ ఆఫ్ యు ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్ పేజ్ నంబర్ 26. ఓకే, చూడండి. ఏక్ బార్ దో బిల్లియాం తీ, ఏక్ బార్ ఒకసారి, దో బిల్లియాం, దో మీన్స్ టూ, దో అంటే టూ, దో అంటే రెండు మీనింగ్స్ ఉన్నాయి, టూ అని అర్థము ప్లస్ ఇవ్వడం అని కూడా అర్థం. దో అంటే ఇవ్వు అని, అలాగే టూ అని, ఏమైనా కౌంట్ చేసినప్పుడు వన్ టూ అని కౌంట్ చేస్తాం కదా, టూ అన్నదానికి దో అనే మీనింగ్ వస్తుంది, ఇవ్వు అంటానికి కూడా దో అని అంటారు. కాబట్టి మనం అక్కడ ఉన్న సెంటెన్స్ని బట్టి మనం ఆ మీనింగ్ని అన్వయించుకోవాలన్నమాట. ఓకే, ఏక్ బార్ దో బిల్లియాంతి, ఒకసారి ఒక రెండు పిల్లలు ఉండేవండి, ఒకప్పుడు ఒక రెండు పిల్లలు ఉండేవి. బిల్లియా, బిల్లీ మీన్స్ క్యాట్, దో బిల్లియాం రెండు పిల్లలు, టూ క్యాట్స్ ఉండేవి. उन्हें एक दिन रास्ते में एक केक दिखाई गई, दिखाई दिया. उन्हें वाट की एक दिन, ఒక రోజు, रास्ते में, रास्ता मीन्स रोड, दारी, వాళ్ళు వెళ్తూ ఉన్నటువంటి, ఆ పిల్లలు వెళ్తున్నటువంటి దారిలో, కేక్, एक केक दिखाई दिया, వాళ్ళకి ఒక కేక్ కనిపించిందంట. కేక్ తెలుసు కదా, మీరందరూ బర్త్డే రోజు చక్కగా హ్యాపీగా కట్ చేస్తారా? అవునా, బర్త్డేకి, న్యూ ఇయర్ కి అలాంటి మనం కేక్స్ కట్ చేస్తాం కదా, అవునా. అలాంటి కేక్ ఒకటి వాటికి కనిపించిందంట. ఎవరికి కనిపించింది? బిలియం, బిలియం, బిలియం కో ఏక్ కేక్, కేక్ దికాయి దియా, కహా దికాయి దియా, ఏక్ రాస్తే మే. ఓకే, బిలియం కో రాస్తే మే ఏక్ కేక్ దికాయి దియా. నెక్స్ట్, ఏక్ బిల్లీ నే ఉచల్ కార్ ఉసే తురంత్ ఉటా లియా. ఆ రెండు పిల్లలు వెళ్తున్నాయి, వెళ్తున్నప్పుడు వాటికి ఎదురుగుండా ఒక కేక్ కనిపించింది. ఆ కన్ఫరెన్సింగ్గా ఏం చేస్తుంది, ఆ రెండింటిలో నుంచి ఒక పిల్లి గబుక్కున ముందుకు దూకి ఒక గెంతు గెంది ఆ కేక్ని తీసేసుకుందంట. దూసరి పిల్లి ఉస్ కేక్ కో చీనే లగి, ఎప్పుడైతే ఒక పిల్ల ఆ కేక్ని తీసుకుందో అప్పుడు నెక్స్ట్ ఇంకో పిల్ల ఏం చేసింది, ఆ పిల్లి చేతిలో ఉన్న కేక్ని ఇది లాక్కుంటుందంట. ఇంకా తన చేతిలో ఉన్న వేరే పిల్లి తీసుకు, టూ రెండు ఉన్నాయి కదా పిల్లలు, రెండులో మొదట ఒకటి వెళ్ళిపోయి గబుక్కున అది పరిగెత్తుకుంటే ఇలా కేక్ చూడగానే తీసేసుకుంది, దాని చేతిలో ఉంది కదా. ఇప్పుడు ఈ సెకండ్ పిల్ల ఏం చేస్తుందంటే, ఆ ఫస్ట్ పిల్లి చేతిలో నుంచి ఆ కేక్ని లాగేసుకుంటుందంట. చిన్న అంటే ఎదుటి వాళ్ళ చేతిలో నుంచి బలవంతంగా, ఎదుటి వాళ్ళ చేతిలో ఉన్నదాన్ని మనం బలవంతంగా లాక్కోవడం, లేదా దొంగిలించడం, లాక్కోవడం, అలాంటి మీనింగ్స్ వస్తాయి. ఓకే, దూసరి పిల్లి ఉస్ కేక్ కో చీన్నే లగి, ఎప్పుడైతే అది పట్టుకుందో దాని దగ్గర నుంచి మొదటి పిల్లి కేక్ పట్టుకున్న పిల్లిదే చేతిలో నుంచి రెండో పిల్లి ఆ కేక్ని లాక్కుంటూ ఉందంట. ఓకే, నెక్స్ట్ చూడండి. పహలీ పిల్లి, పహలీ పిల్లినే కహా, ఫస్ట్ పిల్లి అంటుందంట, ఏమని, చల్ హట్ యహ్ మేరా కేక్ హై, పహలే మైనే హీ ఇసే ఉఠాయా థా, ఏయ్ వెళ్ళు, ఈ కేక్ నాది, నేనే ఫస్ట్ దీన్ని తీసుకున్నాను ఇది, కాబట్టి ఇది నాది, నువ్వులే వెళ్ళిపో ఇక్కడ నుంచి అని చెప్ అంటుందంట. దూసరి పిల్లి బోలి, అప్పుడు సెకండ్ పిల్లి ఏం చెప్తుంది చూడండి, పర్ అంటే నువ్వే ముందు తీసుకున్నావు, కానీ ఇసే పహలే దానికన్నా ముందే, మైనే హీ దేఖ,
ఖాతా నేనే ముందు చూసా నువ్వు తీసుకోవడానికన్నా ముందు నేనే ముందు దాన్ని చూసాను ఇస్లియే యహ్ మేరా హువా ఆ కాబట్టి అది నాది అంటుందంట ఏమంటుంది ఒక పిల్లల్ని ఫస్ట్ కేక్ తెచ్చుకుంది కదా అప్పుడు ఏం చేస్తుంది రెండో పిల్ల ఫస్ట్ పిల్ల చేతిలో నుంచి కేక్ లాక్కుంటుంది లాక్కుంటే ఫస్ట్ పిల్ల ఏంది ఏ వెళ్ళు ఇది నీది కాదు నేను ముందుగా నేను తీసుకున్నాను కాబట్టి ఈ కేక్ నాది అంటుంది అప్పుడు సెకండ్ పిల్ల ఏమంటుంది అదేం కాదు నువ్వు తీసుకోవడం ముందు తీసుకున్నావు కానీ నేను ముందే నేను చూశాను దాన్ని కాబట్టి ఆ కేక్ నాదే నీది కాదు అని సెకండ్ పిల్ల అంటుంది ఓకే నైస్ ఉస్కే బాద్ వే దోనోం జగడ్నే లగి ఈ విధంగా ఈ రెండు పిల్లలు ఏం చేస్తుంది ఈ కేక్ నాదంటే నాదని రెండు పిల్లలు గొడవ పడుతూ ఉన్నాయి జగడ్న గొడవ పడటం దెబ్బలాడటం ఓకే ఈ రెండు పిల్లలు కూడా ఆ కేక్ కోసం ఈ కేక్ నాది అంటే ఈ పిల్ల లాక్కుండా మళ్ళీ కాదు నాది అని ఫస్ట్ పిల్లి లాక్కుండా సెకండ్ పిల్లి ఇద్దరు ఏం చేస్తున్నారు చెరో పక్క పట్టుకొని దాన్ని నాదంటే నాదని గొడవ పడుతున్నారు ఓకే నెక్స్ట్ థర్డ్ దానిలో చూడండి అన్న ఒక ఫస్ట్ పేజ్లో ఇక్కడ అయిపోయింది కదా ఇది కూడా అయిపోయింది ఇక్కడ చూడండి ఫస్ట్ దారిలో వెళ్తూ ఉన్నాయి వెళ్తుంటే వాటికి ఒక కేక్ కనిపించింది అనమాట ఇక్కడ ఈ రెండు గొడవ పడుతున్నాయి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఈ పిక్చర్కి వచ్చేసరికి ఏమి ఉంది చూడండి పిక్చర్లో దో బిల్లియాం ఎగ్ బందర్ ఆర్ కేక్ ఓకే ఇప్పుడు ఈ కేక్ బందర్ వచ్చి ఏం చేసిందో మనం చదువుదాం ఓకే ఉసీ సమయ్ అదే సమయంలో ఎప్పుడు ఉసీ సమయ్ ఆ సమయంలోనంటే ఈ రెండు పిల్లలు గొడవ పడుతున్న సమయంలో వహాసే ఏక్ బందర్ గుజర్ రహాత అక్కడికి ఒక కోతి రావడం జరిగిందంట ఈ రెండు ఎప్పుడైతే దెబ్బలాడుకుంటున్నాయో అప్పుడు అక్కడికి ఆ ప్లేస్కి వీళ్ళు గొడవ పడే ప్లేస్కి ఎవరు వచ్చారు అక్కడికి బందర్ ఏక్ కోతి ఒక మంకీ అక్కడికి వచ్చింది దోనోం బిల్లియోం నే ఉన్సే వినతీకి దోనోం బిల్లియోం నే ఈ రెండు పిల్లలు కూడా ఉన్సే వా దానితోటి దేనితోటి బందర్ తోటి వినతికి బందరుకు ఒక వినతిని చేసుకున్నాయి వినతి మీన్స్ ప్రేయర్ ప్రార్థన ఆ ఈ రెండు పిల్లలు కూడా కోతిని ప్రార్థించినాయి అంట ఏమని చూడండి బాయి తుమ్ న్యాయాధీష్ బన్కర్ హమారా జగడా నిప్టాదో ఓ భయ్యా అన్నయ్య నువ్వు న్యా నువ్వు ఏమన్నాడు తుమ్ న్యాయాధీష్ బన్కర్ నువ్వు న్యాయమూర్తిగా అయ్యి హమారా జగడా నిప్టాదో మా గొడవని పరిష్కరించు అని అడిగారు ఏం చేశారు ఆ కోతి రాగానే మీ రెండు పిల్లలు ఏం చేసినాయి అయ్యా వచ్చావా నువ్వు నాకు మాకు పెద్ద దిక్కులాగా అయ్యి మా ఇద్దరికి జరిగినటువంటి గొడవని నువ్వు న్యాయమూర్తిలాగా జడ్జి అంటే న్యాయాధీష్ అంటే మనం జడ్జి అంటాం కదా ఆ జడ్జి లాగా ఉండి మాకు ఒక జడ్జిమెంట్ ఇవ్వు మాకు ఈ గొడవని మాకు పోగొట్టు అని చెప్పి అడిగింది బందర్ బోలా అప్పుడు ఈ కోతి మాట్లాడుతుందంట చూడండి ఏమని మై ఇస్కే దో బరాబర్ బరాబర్ హిస్సే కరుంగా మై ఇస్కే నేను దీనిని దో బరాబర్ 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 అంటే సమానంగా దో బరాబర్ రెండు సమానమైనటువంటి హిస్సే కరుంగా హిస్సే అంటే పార్ట్స్ రెండు పార్ట్లుగా చేస్తాను నేను ఈ కేక్ని రెండు సమానమైన భాగాలుగా చేస్తాను ఔర్ మరియు దోనోంకో ఇద్దరికీ కూడా ఏ కేక్ హిస్సా దేదుంగా నేను ఇద్దరికీ కూడా చెరొక ముక్కని ఇస్తాను అని చెప్పింది ఏం చెప్పింది బందర్ న్యాయం చేయమని అడిగినాయి కదా పిల్లలు రెండు అప్పుడు ఏం చెప్పిందంటే ఓకే సరే నేను మీకు న్యాయం చేస్తాను నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ కేక్ని కరెక్ట్గా సమానంగా టూ పీసెస్ చేసి మీ ఇద్దరికి చెరొక పీసు ఇస్తాను అని చెప్పింది ఓకే నెక్స్ట్ పేజ్ నెంబర్ 27 పేజ్ నెంబర్ 27లో చూడండి ఇక్కడ పిక్చర్ చూడండి ఈ పిక్చర్లు మీకు ఏమైనా అర్థమవుతుందా ఏం చేస్తుంది అక్కడ మంకి పిల్లలు కేక్ తింటున్నట్టు అనిపిస్తుందా మంకి కేక్ తింటున్నట్టు కనిపిస్తుందా చూడండి కేక్ పీసు మంకి మౌత్ దగ్గరికి ఉంది అవునా కోతి మౌత్ దగ్గరకు ఉంది అంటే సో అది కొంచెం అది తింటున్నట్టు కనిపిస్తుంది మనకు అవునా సో ఇక్కడ ఏం జరిగిందో మనం స్టోరీ చదివి తెలుసుకుందాం ఓకే చూడండి బందర్ని కేక్కే దోట్ ఒకటే కియే కోతి కరెక్ట్గానే చెప్పి ఎలా అయితే చెప్పిందో అలా రెండు ముక్కలు చేసింది టుకడా అంటే ముక్కలు కట్ చేయడం అనమాట బందర్నే కేక్కి దోట్ ఒకటే కియే ఆ కేక్ని కోతి రెండు ముక్కలుగా చేసింది ఉస్నే దోనో టుకడోంకో భారీ భారీసే దేకా ఏం చేసిందంట టూ పీసెస్ చేసింది కదా ఆ టూ పీసెస్ని ఇలా పట్టుకుని ఇలా ఇలా చూస్తుందంట అంటే భారీ భారీసే దేక ఇలా ఇలా కరెక్ట్గా ఉన్నాయా లేదా సమానంగా వచ్చినాయా లేదా అని చెప్పి చూస్తుందంట
చూసినప్పుడు ఏమైంది ఫిర్ సిర్ హిలాతే హుయే కహా అప్పుడు ఇలా తల అడ్డంగా ఊపుతూ ఇలా అందంట ఏమంది బందర్ దోనోం టుకడే బరాబర్ నహీ హై ఈ రెండు ముక్కులు కూడా సమానంగా లేవు ఏమంది ఈ టూ పీసెస్ కూడా ఈక్వల్ గా లేవు యహ్ టుకడా దూసరే సే బడా హై ఇది రెండో దానికన్నా పెద్దగా ఉంది ఉస్నే బడే టుకడే కా తోడా హిస్సా కాలియా అప్పుడు ఏం ఏం చేసిందంట అయ్యో ఈ ముక్క దీనికన్నా పెద్దగా ఉంది అని చెప్పి ఇందులో నుంచి కొంచెం కొరుక్కొని తినేసిందంట ఇది పెద్దగా ఉంది కదా సో సమానంగా చేయాలి కదా ఈక్వల్ గా చేయాలంటే దీనిలో కొంచెం తగ్గించాలి తగ్గించడంకి బదులు ఏం తగ్గించాలి అంటే ఏం చేసింది ఈ కోతి నేను కొంచెం తినేస్తా తగ్గుద్ది కదా అని చెప్పి ఏం చేసింది చిన్న ముక్క కట్ చేసుకొని తినేసింది ఓకే నెక్స్ట్ హిస్సా ఖాలియా తోడా హిస్సా ఖాలియా చిన్న ముక్క తినేసింది ఫిర్ బి దోనో హిస్సే బరాబర్ నహీ హుయే సరే ఇది కొంచెం ముక్క తినేసాక మళ్ళీ ఇలా పెట్టి చూసింది మళ్ళీ చూస్తే మళ్ళీ ఈక్వల్ గా లేవు మళ్ళీ ఫిర్ బి దోనో హిస్సే బరాబర్ నహీ మళ్ళీ రెండు ముక్కలు కూడా సమానంగా లేవు బందర్ నే ఫిర్ పడేటొకడేక తోడా హిస్సా ఖాళీయా ఈ రెండు పెట్టినాడు ఫస్ట్ ఇది ఎక్కువ ఉందని ఇందులో కొంచెం తినేసింది కదా నెక్స్ట్ మళ్ళీ పెట్టినప్పుడు ఈ చేతిలో ఉన్న ముక్క కొంచెం పెద్దదిగా కనపడింది ఇది చిన్నగా కనపడింది అయ్యో మళ్ళీ ఇది ఎక్కువ ఉందని చెప్పి ఇది తినేసింది మళ్ళీ పెడితే మళ్ళీ ఈక్వల్ గా లేవు మళ్ళీ ఇలా ఇది ఏది ఎక్కువ ఉంటే అది అలా తినేస్తూ వచ్చిందన్నమాట చూడండి బందర్ నే ఫిర్ బడే టుకడేక తోడా హిస్సా ఖాళీయా మళ్ళీ పెద్దగా ఉన్న ముక్క నుంచి మళ్ళీ చిన్న ముక్క తినేసింది బందర్ నే ఇస్ తరహ్ ఈ కోతి ఈ విధంగా బడే టుకడే మేసే తోడా తోడా ఖాతా రహ అస్తమానం కూడా ఈక్వల్ గా ఉన్నాయా లేవా అని చూసిన ప్రతిసారి కూడా పెద్దగా ఉందని చెప్పడం కొంచెం ముక్క తినడం మళ్ళీ ఇది పెద్దగా ఉందంటో ఇందులో ముక్క తినడం అది పెద్దగా ఉందంటో అందులో ముక్క తినడం ఇలా రెండు పీసెస్ లో నుంచి కూడా పెద్దగా ఎక్కువ ఉందని చెప్తే ఇది ఎక్కువ ఉందని దీంట్లో తింది ఇంకోటి ఎక్కువ ఉందని అందులో తింది ఇలా రెండు సార్లు ఎప్పుడు ఈక్వాలిటీగా చూసినా కూడా ఎప్పుడు రెండు చూసిన ప్రతిసారి ఏదో ఒకటి ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉన్నప్పుడు అలా ఏం చేస్తుంది ఎక్కువ ఉన్న ముక్క కొంచెం ఈ కోతి తినేస్తుంది అంతమే కేక్ కే దో చోటే చోటే టుకడే హీ బచే ఆఖరికి ఏమైనాయి అంట రెండు ముక్కలు కూడా చాలా చిన్న చిన్న ముక్కలు మిగిలాయి అంట ఇది ఎక్కువ ఉందని తినేసి ఇది ఎక్కువ ఉందని అలా రెండిట్లో అది ఎక్కువ ఉందని ఇది ఏది ఎక్కువ ఉంటే అది అలా అటు కొంచెం ఇటు కొంచెం అటు కొంచెం ఇటు కొంచెం తింటూ వచ్చేసింది కదా లాస్ట్కి ఏమైనా ఈ రెండు కేక్ పీసులు కూడా చిన్న చిన్న ముక్కలు మిగిలినాయి అంట చాలా చిన్న చిన్న ముక్కలు మిగిలినాయి అంట అప్పుడు ఏమంటుందో చూడండి ఫిర్ వహ బిలియోమ్సే బోలా అప్పుడు ఈ కోతి ఈ పిల్లులతో అంటుందంట ఏమని ఓహో అబ్ భలా ఇతనే చోటే టుకడే మై తుమ్హే కైసే దే సక్తా హూ అయ్యో మంచిదైంది ఇంత చిన్న చిన్న ముక్కలు మీకు నేను ఎలా ఇవ్వగలను ఏమైంది అప్పటిదాకా ఎక్కువ ఉంది అని చెప్పి తినేసింది అవునా తీరా లాస్ట్ వచ్చేసరికి ఏమైంది చిన్న చిన్న ముక్కలు మిగిలి అప్పుడేమంటుంది అయ్యయ్యో ఇంత చిన్న చిన్న ముక్కలు నేను మీకు ఎలా ఇవ్వగలను చెప్పండి మీరేమో ఇంత పెద్ద కేక్ తెచ్చారు దాన్ని సమానంగా చేసిస్తాను అన్నా కానీ తీరా ఏమైంది చిన్న చిన్న ముక్కలే మిగిలినవి సో ఇంత చిన్న చిన్న ముక్కల్ని నేను మీకు ఇవ్వలేను అందాను అని ఏం చేసింది చలో మైకి కాలేతా హూ సర్లేండి అయితే ఈ రెండు కూడా నేనే తినేస్తాలే అని చెప్పి యహ్ కహకర్ బందర్ నే కేక్ కే దోనో టుకడే అప్నే ముహ్మే డాలియే ఇలా చెప్తూ చెప్తూ ఏం చేసింది ఆ రెండు చిన్న ముక్కల్ని కూడా అదే తన నోట్లో వేసేసుకుందంట వహాసే చల్తా బనా వేసుకొని ఏం చేసింది అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఏం జరిగింది ఇప్పుడు ఈ రెండు పిల్లలు దెబ్బలాడుకోండి ఏం చేసింది రెండు పిల్లల్లో ఏ ఒక పిల్లన్నా తినగలిగిందా రెండూ తినలేకపోయింది ఏం చేసింది ఈ రెండు పిల్లలు తీసుకెళ్ళి ఒక కోతికి ఇచ్చిన కేకు ఆ కోతి శుభ్రంగా తినేసి అది హ్యాపీగా వెళ్ళిపోయింది సో ఈ రెండు దెబ్బలాడుకోకుండా ముందే వీటికి ఇవే సరే ఏదైనా ఒక అండర్స్టాండింగ్ వచ్చి నువ్వు కొంచెం తిను నేను కొంచెం తిను తింటానని చెప్పి ముందే వీళ్ళే అనుకొని వీళ్ళే తింటా కనీసం పిల్లలు కేక్ తినుండేవి కానీ ఇప్పుడు తినగలిగినాయా తినలేదు ఈ రెండూ తినకుండా ఈ రెండు దెబ్బలాడుకోవడం వల్ల మూడో వేరే మూడో ఒక యానిమల్ వచ్చి ఏం చేసింది ఆ ఈ రెండు మొత్తం కేక్ అంతటినీ అదే తినేసి వీళ్ళకి ఏమీ మిగల్చకుండా వెళ్ళిపోయింది అవునా కాబట్టి మనం దీన్ని బట్టి మనకేమర్థమైంది మనం ఏం చేయాలి ఎప్పుడు ఎవరితోటి కూడా గొడవ పడకూడదు గొడవ పడకుండా వాళ్ళని మనం ఒక కాంప్రమైజింగ్కి రావమాట ఏదైనా ఒకవేళ అవసరమే ఇలానే ఏదైనా ఒకటి పంచుకోవాల్సి వస్తే దాన్ని మీ ఇద్దరు ఎలా పంచుకోవాలి ఏంటనేది చేయాలి తప్ప వాళ్ళతో గొడవ పడటం వల్ల వాళ్ళకి నష్టమే జరుగుద్ది మనకి నష్టమే జరుగుద్ది కాబట్టి మనం గొడవ పడకుండా ఏదైనా దాన్ని పరిష్కరించుకోవాలి ఎదుటి వాళ్ళతో గొడవలు పడకుండా దాన్ని మనం పరిష్కరించుకోవాలి ఓకే చూడండి ఇక్కడ కింద సీక్ అని టీచర్ అంటే దానికి మనం నేర్చుకున్నటువంటి మనకు తెలిసినటువంటి నీత్ అనమాట దీన్ని బట్టి మనకి ఏమర్థమైందో చూడండి హమేం ఆపస్మే మిల్జుల్ కర్ రహనా చాహియే అంటే మనం ఎవరితోనూ కూడా గొడవ పడకుండా అందరితో కలిసిమెలిసి
ఉండాలి అది రెండు పిల్లలు కూడా కలిసిమెలిసి ఉన్నాయి అనుకో ఫస్టే గొడవ పడకుండా చక్కగా సరే మన ఇద్దరికి దొరికింది ఇద్దరం చూసాము ఫస్ట్ నువ్వు పట్టుకున్నా ఫస్ట్ నేను చూసా కాబట్టి నువ్వు కొంచెం తిను నేను కొంచెం తింటా అని ముందే ఈ అండర్స్టాండింగ్ వచ్చుంటే ఆ కోత వచ్చేది కాదు కేక్ తినేసేది కాదు వీళ్ళిద్దరు తినేవాడు కానీ ఏమైంది ఇప్పుడు ఈ రెండు గొడవ పట్టడం వల్ల మూడో కోత వచ్చేసి ఏం చేస్తుంది అది తినేసి వెళ్ళిపోయింది వీళ్ళకేమి మిగల్చకుండా ఓకేమ్మా సో ఇది మనకి లెసన్ ఓకే మీరందరూ కూడా ఈ లెసన్ బాగా రీడ్ చేయండి ఓకేనా టెక్స్ట్ బుక్ రీడింగ్ కంపల్సరీ చేయాలి ఓకేనమ్మా ఓకే సో టుడే క్లాస్ కంప్లీటెడ్ థ్యాంక్ యూ